లాబ్రడార్ మనం ముందుగా పిలుచుకునే పేరు ల్యాబ్ డాగ్. అయితే ఈ ల్యాబ్ డాగ్ గురించి మనమైతే కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఇవ్వబోతున్నాం. అయితే ఈరోజు నుండి డాగ్స్ గురించి అవ్వచ్చు, పెట్స్ గురించి అవ్వచ్చు, ఎటువంటి పెట్ గురించైనా మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ వీడియోస్ వస్తుంటాయి. సో డైలీ ఫాలో అవుతారనుకుంటున్నా. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియోకి ఖచ్చితంగా ఒక 200 లైక్స్ అయితే కొడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఇవి ఎక్కడ పుట్టాయి, ఏంటి, దీని కథ ఏంటో కొంత తెలుసుకోవాలి కదా. ఇది 1830లో కెనడాలో లాబ్రడార్ అనే ప్రాంతంలోనైతే దీన్ని కనుగొనడం జరిగిందనమాట. ఈ బ్రీడ్ని కనుగొన్నప్పుడు అందరూ ఏమనుకున్నారంటే ఇవి వేటాడే కుక్కలు అనుకున్నారు. అయితే వీటిని అప్పుడు ఏ విధంగా ఉపయోగించేవారంటే పక్షులను, బాతులను పట్టడానికి ఉపయోగించేవారు అనమాట. అంటే అప్పట్లో వేటర్లు ఎక్కువగా ఉండేవారు కదా, వాళ్ళు ఈ డాగ్స్ను ఉపయోగించి వేట కుక్కగా దీన్ని ఉపయోగించారనమాట. ఆ తర్వాత రాన్ రాను దీన్ని పెట్గా అయితే మార్చారనమాట. 1830లోనే ఈ లాబ్రడార్ డాగ్ అనేది మనకి అందుబాటులోకి వచ్చిందనమాట. అప్పటికి ఇంకా పెట్గా దీన్ని అడాప్ట్ చేసుకోలేదు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత దీనిని అడాప్ట్ చేసుకున్నారనమాట. అయితే ఇది చిల్డ్రన్స్కి ఎంతగానో ఇష్టమైన డాగ్, ఎందుకంటే ఇది చిల్డ్రన్స్తో చాలా ఈజీగా ఫ్రెండ్లీగా ఉండిపోతుంది అనమాట. అందుకు ఈ డాగ్ అంటే అందరికీ ఇష్టం చిల్డ్రన్స్కి. అయితే దీని హెయిర్ వచ్చి అసలు వాటర్ ప్రూఫే కాదంట. అయితే ఈ హెయిర్ ఏమవుతుందంటే వాటర్లో తడిసిన వెంటనే సంవత్సరానికి 2-3 సార్లు అయితే ఆ చర్మం యొక్క షేడ్ని కోల్పోతుంది. అదే దాని మీద ఉంటుంది కదా చర్మం మీద జుత్తు, ఆ జుత్తు యొక్క షేడ్ని తను కోల్పోతుంది అనమాట. ఫర్ సపోజ్ మనకి ఒక డాగ్ని తెచ్చిన వెంటనే అక్కడ ఉన్న షైనింగ్గా కనిపిస్తుంది. అయితే సంవత్సరంలో 2-3 టైమ్స్ ఖచ్చితంగా ఈ ల్యాబ్ డాగ్కి వచ్చే డిసీజ్ ఏంటి అంటే ఆ షైనింగ్నెస్ పోవడం, ఎందుకంటే ఎక్కువగా వాటర్లో తడవడం వల్ల షైనింగ్నెస్ పోతుందనమాట. కాలానికి అనుగుణంగానే 1830 నుండే ఇది చాలా స్ట్రాంగ్ డాగ్గా అయితే పేరు పొందింది. అంటే అందుకే దీనిని వేట కుక్కగా కూడా ఉపయోగించారు. అదేవిధంగా మనకి ఇప్పుడున్న ల్యాబ్ డాగ్స్ కూడా చాలా స్ట్రాంగ్గానే ఉన్నాయి, ఎందుకంటే దాని బ్రీడ్ ఖచ్చితంగా స్ట్రాంగ్గా ఉంటుందని అందరూ నమ్ముతుంటారు. అండ్ అది కూడా చాలా స్ట్రాంగ్ డాగ్గా పేరు పొందిందనమాట. ఇవి చాలా రకాలుగా అయితే మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి వివిధ కలర్స్లో. అయితే ముందుగా బ్లాక్, ఎల్లో అండ్ బ్రౌనిష్గా కూడా మనకైతే దొరుకుతున్నాయి. సో అవి కూడా మనకి బ్రౌనిష్గా ఉన్నవి ఎక్కువ సేల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మార్కెట్లో మీరు ఈ డాగ్స్ని ఎక్కువగా ఎక్కడ చూస్తుంటారంటే పోలీసుల దగ్గర చూస్తుంటారు. ఇవేంచో మనకి బాంబ్ స్క్వాడ్లతోనే ఎక్కువగా తిరుగుతుంటాయి. అది దానికి రీజన్ ఏంటి అంటే దీని బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటుందంట. మనం ఏదైనా నేర్పిస్తే ఖచ్చితంగా ఈజీగా నేర్చేసుకుంటుందంట. అందుకే ఈ డాగ్స్ని బాంబ్ స్క్వాడ్స్లోనే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దీని తెలివితేటలు ఎక్కువగా ఉండడం వల్ల మనం ట్రైన్ చేసే విధానం ఈజీగా అర్థమవడం వల్ల ఈ డాగ్ని పోలీస్ బాంబ్ స్క్వాడ్స్లోనే ఎక్కువగా ఉపయోగిస్తుంటారనమాట. వీటికి వచ్చే ప్రధాన జబ్బు వచ్చి ఒబియాసిటీ. ఒబియాసిటీ ఏమి లేదు, ఒబియాసిటీ అంటే లావ్ అయిపోవడం అనమాట, విపరీతమైన లావ్ అయిపోవడం. ఇది ఎందుకు వస్తుందంటే ఈ ఒబియాసిటీ అనేది మనుషుల్లో కూడా ఉంది. అయితే ఈ మనుషుల్లో ఎందుకు వస్తుంది, మనమైతే రన్నింగ్కి వెళ్ళము, ఎక్సర్సైజ్ చేయము, దానివల్ల ఒబియాసిటీ వస్తుంది. అదేవిధంగా ఈ డాగ్స్లో కూడా అంతే. సో డైలీ మనం దీనికి ట్రైనింగ్ ఇస్తూ, డైలీ వాకింగ్కి తీసుకెళ్తూ, ఈజీగా దీంతో ఆడుకుంటూ, సరదాగా ఎంజాయ్ చేస్తూ అండ్ హ్యాపీగా ఉంచితే ఖచ్చితంగా దీనికి ఒబేసిటీ అనేది రాదు. మీరు కానీ అలా ఎక్కువగా తినబెడుతూ, మనం ఇటువంటి ఎక్సర్సైజెస్ దీని చేత చేయించకుండా, అదే నుండి రన్నింగ్ అటువంటివి ఇటువంటివి ఏమి చేయించకుండా అలా వదిలేస్తే ఖచ్చితంగా దీనికి ఒబేసిటీ వస్తుంది. అంటే లావ్ అయిపోతుంది అనమాట, విపరీతమైన లావ్. ఆ శరీర భారం వల్ల ఎక్కువగా పరిగెట్టలేకపోవడం ఇలాంటివన్నీ జరుగుతుంటే, అది మీరు తిండి ఎంత పెట్టినప్పటికీ దీనికి ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి బెస్ట్ ఫుడ్ ఇవ్వాలి ఫ్రెండ్స్. బెస్ట్ ఫుడ్ అంటే మనం మార్కెట్లో దొరికే ఫుడ్స్ని మనమైతే ఖచ్చితంగా దీనికి ప్రొవైడ్ చేయాలి. అయితే మనం ఇంటి దగ్గర ఏది పెడితే అది ఖచ్చితంగా పెట్టకూడదు. మనం ఏం తింటామో అదైతే పెట్టకూడదు. దీనికి స్పెషల్ ఫుడ్స్ అనేవి మన మార్కెట్లో దొరుకుతాయి, ఆ ఫుడ్స్ని ఖచ్చితంగా వాడాలి. ఇది మెయిన్గా మేల్ వచ్చి 30-36 కిలోస్ వరకు పెరుగుతుంది. అదేవిధంగా ఫిమేల్ వచ్చి 25 కేజీస్ నుండి పెరుగుతుంది అనమాట. దీని హైట్ వచ్చి మెయిల్ 60-62 సెంటీమీటర్స్ ఉంటుంది, అదే ఫిమేల్ అయితే 50-56 సెంటీమీటర్స్ వరకు పెరుగుతుంది అనమాట. ఇప్పటికే మీకు డౌట్ రావచ్చు, ఇదేంటి లైఫ్ స్పాన్ అండ్ మనకైతే చెప్పలేదు అంటున్నారా. అయితే ఇప్పుడు చెప్తాను వినండి. 10-14 సంవత్సరాల లైఫ్ స్పాన్ అయితే ఉంటుంది. మీరు ఈజీగా పెంచవచ్చు అనమాట ఈ డాగ్ని. అయితే దీని కాస్ట్ అయితే చాలామంది అడుగుతారు. దీని కాస్ట్ నేను చెప్పానంటే ఖచ్చితంగా మీరు నన్ను తిడతారు, ఎందుకంటే ఇది ఏంటి ఇక్కడ ఒక రేటు ఉంది అక్కడ ఒక రేటు ఉంది అంటారు. అయితే నా
ఏరియాలో ఎంత ఉందో నేనైతే చెప్తాను. నేనైతే విన్నది 11,000 to 39,000 వరకు అయితే మా ఏరియాలో పలుకుతుందన్నమాట. మా శ్రీకాకుళం జిల్లా కాబట్టి మాకు ఈ రేంజ్లో మాకు అవైలబుల్గా ఉంది. మీ ఏరియాని బట్టి రేట్స్ అనేవి ఫ్లక్చువేట్ అవుతుంటాయి అన్నమాట. ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి ఫ్రెండ్స్, అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఎవ్రీడే వీడియోస్ అయితే పెడుతుంటాను మీకపై, అండ్ మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అయితే ఇస్తుంటాను. ఆల్ వెరైటీస్ ఆఫ్ పెట్స్ అన్నమాట. సో డాగ్స్ అవ్వచ్చు, ఫిషెస్ అవ్వచ్చు, ప్రతి ఒక్క పెట్ గురించి మన ఛానల్లో ఇక్కడ నుండి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే వస్తుంటాయి. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి, ఏదో ఒకటి రియాక్ట్ అవ్వండి. అంటే కామెంట్ చేయడమైనా, లైక్ చేయడమైనా, అండ్ డిస్లైక్ చేయడమైనా, ఏదో ఒకటి అయితే రెస్పాన్స్ అయితే అవ్వండి. మీరున్నట్టు నాకు తెలుస్తుంది మీరు వీడియోస్ చూస్తున్నారని నాకు అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ ఓమ్సీ సైనింగ్ అవుట్. బాయ్ నౌ.